వచ్చి మాకు భరోసా కల్పించలేకపోయారు ఇన్ని రోజుల నుంచి. వర్షం కురిసి మా మొక్కజొన్న కానీ ధాన్యం కానీ తడిసిపోయి ఆ రోజులు 5 రోజులు అయిపోయినా కూడా మొలకలు మొలిచినా కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎవరు ఎందుకు రాలేదనేది వాళ్ళు ఆవేదన చెందారు. గతంలో కూడా నేను మన ప్రాంతాల్లో కూడా మనకి ఇబ్బంది అయినప్పుడు ఆ రోజు నేను కొన్ని గ్రామాలు పర్యటించినప్పుడు కూడా నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇదివరకు ఉన్న వ్యవస్థ ఈరోజు లేదు. రైతాంగాన్ని కాపాడే వ్యవస్థ, రైతాంగానికి గౌరవం ఇచ్చే వ్యవస్థ ఈరోజు లేదు. ఏమనంటే బటన్ లొక్కాం మీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి అని చెప్తారు. 13,500 రూపాయలు ఆయన ఇచ్చేది ఈ రోజున, 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ దగ్గర నుంచి వస్తుంది. 6,500 రూపాయలు ఇచ్చి మీరు బటన్ లొక్కేసాం, శాశ్వతంగా వీళ్ళకి పరిష్కారం జరిగిపోయిందంటే రైతు పడుతున్న కష్టాల గురించి ఎందుకు మీరు వినరు? గతంలో కూడా మీరు చూశారు అమరావతి రైతులతో జరిగిన ఒప్పందం, 30,000 ఎకరాలు వాళ్ళు మన రాజధాని కోసం ఇస్తే ముఖ్యమంత్రి అక్కడే నివసిస్తుంటాడు, తాడేపల్లిలో ఆయన ఇల్లు. ఎందుకు అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రైతుల్ని పిలిపించుకుని ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళతో? ఎందుకు వాళ్ళని గౌరవించలేదు? ఎందుకు మీరు ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఒక మాట ఎందుకు అందలేకపోయాడు? ప్రతి ఒక్కరికి భూములు ఉంటాయా చెప్పండి? 2 ఎకరాలు 3 ఎకరాలు మన ప్రాంతాల్లో అందరికీ కూడా, మహా అయితే 5 ఎకరాలు భూమిలో బిడ్డలకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని భూములు పెట్టుకుంటే ఆ విలువలన్నీ కూడా ఈ రోజున ఒకప్పుడు 50 లక్షలు 60 లక్షలు 1 కోటి రూపాయలు కూడా పలికిన భూములు ఈ రోజున మళ్ళీ 20 లక్షలకి 15 లక్షలకి పడిపోయినాయి కేవలం ఈ ప్రభుత్వం వల్ల. రాష్ట్రంలో సంక్షేమం అని చెప్పి మనల్ని అందరినీ కూడా ఒక భ్రమలో మోసం చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. 6 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు తీసుకొస్తే అభివృద్ధి కనపడాలిగా మనకి? గ్రామాల్లో మనకి రోడ్లు రావాలి కదా. ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఏదో 10 సంవత్సరాల క్రితం నేను చేసిన లక్షంత మంచినీటి పథకం గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకు మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ 5 సంవత్సరాల్లో? దీన్ని మనం ప్రశ్నించాలి, అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా ఒక మంచి ప్రణాళిక ఉండి ఒక నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేము చేసిన కార్యక్రమాలు ఆ రోజున పెదరావు నుంచి నందివెలు వరకు క్యాబినెట్లో నేను నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో దానికి నిధులు కూడా కేటాయించుకుని ఆ రోజున 76 కోట్ల రూపాయల కోసం 4 లేన్ల రహదారి నేను శాంక్షన్ చేయించుకుంటే నేనున్నంతసేపు కష్టపడి తెనాలి బస్ స్టాండ్ వరకు తీసుకురాగలిగాను. దాని తర్వాత తట్టెడు బట్టి కూడా వేయలేదు ఆ రోడ్డుకి. ఈ రోజుకి 9 సంవత్సరాలు అయిపోయింది, ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. 2 ప్రభుత్వాలు వచ్చినాయి, ఈ ప్రభుత్వం కూడా ఇలా వెళ్ళిపోతుంది త్వరలోనే. ఎందుకు ఆ విధంగా పరిపాలిస్తారు?